వచ్చేవి అనేది మనకి స్పష్టంగా తెలుసు. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు మేడం. నమస్కారాలు. ఇవాళ దారులన్నీ కూడా నల్గొండ వైపు, చెలో నల్గొండ అనేటువంటి పద్ధతుల ఇవాళ సాగర్ ఆయకట్ట కింద ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, నల్గొండ, ఖమ్మము, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ కు చెందినటువంటి రైతాంగం అంతా కూడా ఇవాళ బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా ఇవాళ ప్రయాణం అవుతా ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి సభని ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అని అంటే, ఇవాళ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి ప్రసంగం వినాలి అనేటువంటి ఆలోచన లోపల సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. నేను ఇంతకంటే ముందు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న ఏంటి అని అంటే మేడం, అంతర్రాష్ట్ర నీటి వివాదాలు ఉన్నప్పుడు 1956 సెక్షన్ 3ని ఆ రోజు ఏర్పాటు చేసిన తర్వాత ఇవాళ 2014లో చాలా స్పష్టంగా ట్రిబ్యునల్ కి వాళ్ళు పంపించినటువంటి వైనాన్ని కూడా మీరు అందరు కూడా చూసినారు మేడం. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 20 అక్టోబర్ 6న జరిగిన అఫెక్స్ కమిటీ కౌన్సిల్లో సెక్షన్ 3 ప్రకారం రావాల్సినటువంటి ట్రిబ్యునల్ కి ఆ రోజు ఆ ట్రిబ్యునల్ లో చర్చించడం జరిగింది మేడం. అయితే ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమని కోరింది అని అంటే, ఇవాళ రాష్ట్రాల్లో ఇవాళ కేసుల్లో ఉన్నటువంటి దాన్ని ఉపసంహరించుకోండి అనేటువంటి విజ్ఞప్తిని కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఉపసంహరించుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అనేక సందర్భాల లోపల కొత్త ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేద్దామా, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ప్రతినిధులని ఎక్కువ మంది పెంచుదామా అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం పలుమార్లు అది చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ చూసిండ్రు. కేసీఆర్ గారికి పోరాటం మేము కొత్త కాదు మేడం. మేము అనేక సందర్భాల లోపల జల హక్కుల కోసం అనేక సందర్భాల లోపల పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి ఇవాళ ఏం కాదు మేడం, 2003లోనే హాలియా నుంచి కోదాడ వరకు ఆ రోజు ఉన్నటువంటి ఆయకట్ట సాగర్ కింద ఎడమకాలువకు నీళ్లు రావాలి అని చెప్పి పాదయాత్ర చేసి ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇవాళ తప్పకుండా ఇప్పించేటువంటి పద్ధతుల పోరాటం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి పద్ధతుల ఇవాళ అవతరించినటువంటి మన రాష్ట్రంలో. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మేడం, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు మేడం. నిన్న అసలు బడ్జెట్ పైన చర్చ ఉంది, నిన్న యాక్చువల్ గా బడ్జెట్ పైన చర్చ ఉంది. ఇవాళ కేసీఆర్ గారు చెలో నల్గొండ అనేటువంటి పిలుపు నించిండ్రు. ఈ పిలుపు ద్వారా ప్రజలందరూ కూడా అటువైపు మళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి హుటాహుటిన వాళ్ళు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు మేడం. తీర్మానాలు ఏ రకంగా కూడా ప్రవేశపెట్టిండ్రు మీరు చూసిండ్రు. అయితే వాస్తవానికి చర్చ మొత్తం కూడా మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన చర్చ ఉండే, కానీ దాన్ని ఆపివేసి ఇవాళ దీన్ని ముందలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అది ఉంది. కాబట్టి నేను ఒక విషయాన్ని, నేను మీ వేదిక ద్వారా ఒక విషయాన్ని సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా మేడం. మీరు కొత్తగా కొలువుతీరు నాటి నుంచి ఇవాళటి వరకు కూడా పచ్చి అబద్ధాలను అసెంబ్లీ వేదికగా చట్టసభల్లో మీరు ప్రచారం చేస్తా ఉంటే తెలంగాణ ప్రజలు క్షేత్రస్థాయిలో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మేడం, వాళ్ళు అవగతం చేసుకుంటున్నారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అనుకోండి, సరే 100 రోజుల టైం ఉంది, దాంట్లో మేము అడగము. కానీ ఇవాళ మీరు ఎంతసేపు, గతంలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో పచ్చి అబద్ధాలని రేవంత్ రెడ్డి గారు ప్రసారం చేసిండ్రు. ఆ తర్వాత నిన్న ఇవాళ ఏదైతే ప్రజెంటేషన్ ఉందో దాంట్లో దాదాపుగా 21 సార్లు 51 నిమిషాల లోపల 21 సార్లు హరీష్ రావు గారి మైకు కట్ చేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఎస్, కాంక్రీట్ గా చర్చ పెడదాము అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, కవిత గారిని మీరు రండి చర్చలో పాల్గొనండి అని చెప్పి వేరే
పత్రికా ప్రకటనల ద్వారా చెప్తాడు, కానీ అసెంబ్లీలో వాస్తవాలని చెప్తా ఉంటే మైకులు కట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు కూడా మైక్ కట్ చేస్తా ఉన్నారు అంటే, ఏంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఏంది అనేటువంటి విషయాన్ని వివరించేటువంటి ప్రయత్నం ఏం చేస్తా ఉన్నాం మేము. మేము వేగ్గా మాట్లాడుతున్నాం, కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా. ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనము ఏ రకంగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో, ఆ తర్వాత ఒక్కొక్క నీటి బొట్టుని కాపాడుకుంటున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ సువిశాల భారతదేశంలో నాకు తెలిసైతే ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను మేడం. అయితే ఇవాళ ఎందుకు మేడం, దయచేసి దయవించి ఒక్క మాట, ఇవాళ ఎందుకు మేడం మేడిగడ్డ పైన? మేమే కదా మేడం, ఒకవేళ మేడిగడ్డలో ఎట్లాంటి అవినీతి ఆరోపణలు మీరు అంటా ఉన్నారు కదా, అవినీతి జరిగింది అనేటువంటి విషయం మీరు చెప్తా ఉన్నారు కదా, ఎక్కడైనా అవినీతి జరిగితే సిట్టింగ్ జడ్జిని అయ్యండి. మీరు సిబిఐకి అప్పగిస్తారా, ఎట్లాంటి సంస్థలకు అప్పగిస్తారో అప్పగించండి అని చెప్పారంటే దాంట్లో అప్పగించరు. ఎంతసేపు అయ్యిన దాన్ని ఆకిట్ల పెడతారు, కాందాన్ని కంచాన పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటే ఇవాళ తెలంగాణ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ గడ్డ చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఈ గడ్డకు వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం తెలుసు కదా మేడం. ఇట్లా ఇవాళ కేసీఆర్ కేవలం మేడం కేసీఆర్ గారి సభని పక్కదోవ పట్టియాలి అనేటువంటి ఆలోచన చేసి మాత్రమే వాళ్ళు అదే టైంకి ఇవాళ మేడిగడ్డ పోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ అందరు కూడా అవగతం అవుతున్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. రామ్మోహన్ గారు, ఐఎమ్ రిపీటింగ్.